హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 9 కంటెస్టెంట్స్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో మనకి తెలుసు ఈ వీక్ నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ నలుగురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేశాం. ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి లాస్ట్ డే వరకు కూడా నేహ, ఆరోహి, అలాగే కొన్ని సైడ్స్ లో వాసంతి, ఇనాయ ఈ నలుగురు డేంజర్ జోన్ లో వస్తూ వచ్చారు. అయితే వీరిలో వాసంతి కొంచెం సేఫ్ జోన్లో ఉందని మనకి తెలుసు. అయితే ఇనాయాకి లాస్ట్ డే ఓటింగ్ పెరగడంతో తను సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఇక ఆరోహి, నేహ వీరిద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని మనం ఎక్స్పెక్ట్ చేశాము. సో నేహ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక నేహ ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉండడము. ఇక అంతేకాకుండా హౌస్లో కొంచెం ఇరిటేటింగ్గా ప్రవర్తించిందని బయట టాక్ కూడా వినిపిస్తూ ఉంది, కాబట్టి తనకి ఓటింగ్ తక్కువగా జరిగింది. సో ఓటింగ్ ప్రకారమే తన ఎలిమినేట్ ఫెయిర్ గా జరిగిందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో ఇక్కడ చూసుకుంటే కీర్తి అలాగే అర్జున్ కళ్యాణ్ వీరిద్దరు హోస్ట్ చేత డైరెక్ట్ గా నామినేట్ అవడం జరిగింది. అంటే ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో వీరిద్దరు ఉంటారు. అంటే కీర్తి ఇప్పటి వరకు నామినేట్ అవ్వలేదు, కాబట్టి ఈ వీక్ తనకి ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఫోర్త్ వీక్ నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే రేపు మన ఛానల్లో వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.